గుంటూరు జిల్లా గురజాల పట్టణంలో స్థానిక శ్రీ అనీగ్రేస్ వృద్ధాశ్రమం ఆశ్రమంలో గురజాల పట్టణానికి చెందిన షేక్ జానీ భాషా అకాల మరణానికి చింతిస్తూ వారి స్నేహితులు వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు టీవీ 123 స్వచ్ఛ పాలిటిక్స్ అధినేత షేక్ బడేజానీ పాల్గొని మాట్లాడుతూ మహేంద్ర జానీ అతి చిన్న వయసులోనే దేవుని వద్దకు వెళ్లటం చాలా బాధాకరణమని, ఆయన మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ హుస్సేన్, ముస్లిం మైనార్టీ నాయకులు నాగుల్ మేస్త్రి, వైఎస్ఆర్సీపీ నాయకులు నాసర సైదా, ఏపీపీ బండి వీరభద్రుడు, పిఆర్ అహ్మద్ పుల్లాచారి, నిర్వాహకులు చింతకాయల ఏసయ్య పాల్గొన్నారు. చిన్న వయసు 42 సంవత్సరాలు కూడా దాటలేదు. చిన్నపిల్లలు, ఒక అబ్బాయి 8వ తరగతి చదివాడు, ఒక అబ్బాయి 6వ తరగతి చదివాడు. చాలా చిన్న చిన్న పిల్లలు, చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. చలాకీగా మాతో పాటు ప్రతిరోజు కూడా సరదాగా వాకింగ్ చేసేవాడు, సరదాగా మాతో పాటు కూర్చొని అన్ని కార్యక్రమాల్లో పాల్గొనే మనిషి ఈరోజు బాగున్నాడు. రేపు సాయంత్రం కల్లా మా కళ్ళ ముందు నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు, 2 రోజుల తర్వాత చనిపోయాడు అనే ఒక షాకింగ్ వార్త కూడా వచ్చింది. నేను కళ్ళ కూడా అనుకోలే అతను చనిపోతాడని. లేదు, ఆ మెదడుకి పక్షవాతం వచ్చింది, లేకపోతే 1-2 నెలలు ఇంట్లో పక్షవాతంతో గడపాల్సి వస్తుందేమో, ఎలాగైనా మా మిత్రుడిని కాపాడుకుంటామే. చాలా మందులు ఉన్నాయి ఆయుర్వేదంలో, హోమియోపతిలో అనేక రకాల మందులు ఇలా పక్షవాతానికి వచ్చినాయి. కాబట్టి చాలామంది 60 సంవత్సరాల వాళ్ళు, 70 సంవత్సరాల వాళ్ళ వయసు గల వాళ్ళే పక్షవాతం వచ్చి కోలుకుంటున్నారు. మావాడిదే ఉంది 40 సంవత్సరాల వయసు, లేకపోతే 1 నెల మంచంలో ఉంటాడేమో అనుకున్నాం, కానీ చివరికి నిర్జీవంగా మారి మా దగ్గరకు వస్తాడు. మేమైతే కళ్ళు కూడా అనుకోలేదు. అలాంటి దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. మేమందరం కూడా కళ్ళు కూడా అనుకోలేం, ఏమీ చేయలేము. ఆ కుటుంబానికి కన్నీళ్లతో నివాళులు అర్పించడం, లేదు ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా రావాల్సిన సహాయాన్ని అందించడంలో తోడ్పడటం, లేదు ఆ పిల్లల చదువులకు కానీ వాళ్ళ కుటుంబ భవిష్యత్తు కానీ మిత్రులుగా మా వంతు సహాయం చేయటం తప్పితే ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. ఈరోజు మా మిత్రుడికి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఆశ్రమంలో అన్నదానం చేయాలని ఇక్కడికి వచ్చాము. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆవేశిస్తూ మా మిత్రుడి ఆత్మశాంతి కోసం ప్రార్థించుకొని మేము అందరూ వీళ్ళు.
దాని గురించి మా పిపి గారు పేరు గారు మాట్లాడుతున్నారు. ఈరోజు ఎంతో దురదృష్టకరమైనటువంటి రోజు. ఇదే ఆశ్రమంలో అనేక మందికి సంతాపం తెలియటం కానీ రాత్రి పుట్టిన జరుపుకోవటం కానీ కార్యక్రమాలకి మా బావ హాజరై ఎంతో హడావుడి చేసి అందరి ప్రేమల కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తి ఈరోజు మా బావకి శ్రద్ధాంజలి చేయించడం అనేటువంటిది చాలా బాధాకర విషయం. జ్ఞాని గారు చెప్పారు, ఇది బాధంతా హృదయం తప్ప మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. కాకపోతే ఆయన ఎక్కడున్నా సరే మా బావకి దేవుడు ఆత్మశాంతి కలిగించాలని కోరుకుంటూ ఆ కుటుంబానికి కూడా నా చెల్లెలకి అల్లుళ్ళకి నేను చేయదగ్గ సహాయం కూడా నేను ఏర్పాటు చేయాలనుకున్నాను. వాళ్ళ కుటుంబానికి కూడా దేవుడు మనశ్శాంతి కలిగించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మా ప్రియమిత్రులు మాతో ఒకటిలాగా ప్రతి కార్యక్రమంలో కూడా మాతో పాటు అడుగు వేసి మాకు నీడ వెన్నటి ఉన్న మా స్నేహితుడు మహేంద్ర జాని షేక్ జాని భాష చనిపోయి ఈ రోజుకి 11 రోజులు. ఇక్కడ ఈ వృద్ధాశ్రమంలో కూడా మేము అనేక వందల సార్లు కార్యక్రమాల్లో పాల్గొంటే దాదాపుగా 190 సార్లు అతను కూడా మాతో పాటు ఈ కార్యక్రమాలు ఈ అన్నదాన కార్యక్రమాల్లో కూడా అతను కూడా పాల్గొన్నాడు. ఈరోజు మరి ఎస్కే జాని భాష గారు అంటే మహేంద్ర జాని గారు అంటారు, గుజరాల్ వాసులు మరి ఆయన శుద్ధాశ్రమంలో ప్రతి కార్యక్రమాలు పాల్గొంపులవుతారు. మంచి సేవా కార్యక్రమంలో పాల్గొంపులే మహేంద్ర జాని గారు అనుకోనితో మా మధ్యలో ఉంచి కోల్పోయారు. దేవుని అందుకు చేరి ఉన్నారని నమ్ముతున్నాం. ఆయనకి ఆత్మశాంతి ఉండాలని మనసారి కోరుకుందాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మరి సిపిఐ హుసేన్ గారు, అలాగే టీవీ ఛానల్ 1-2-3 స్విచ్ పాటిక్స్ బడే జాని గారు, ఎస్కే జాని నాగుల మేస్త్రి గారు, మరి ముస్లిం మైనార్టీ నాసర సైదా గారు, వలీ గారు, పీర్ అహ్మద్ గారు, మన గౌరవలేన గవర్నమెంట్ లీడరు పిపి గారు, బడే బండి వీరభద్రలాయర్ గారు, మరి పుల్లా సోదరి పుల్లాచారి గారు, పూర్ణాచారి గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనలేరు. మన మధ్యలో క్యూసేసులైన షేక్ జాని భాషా గారు, మన మధ్యలో కోల్పోయిన వ్యక్తి, మంచి అందరితో సేవాభావం కలిగిన వ్యక్తి, మంచి స్వభావం మంచి ప్రేమ కలిగిన వ్యక్తి, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం కలిగిన వ్యక్తి, మా సహోదరుడు కోల్పోయినందుకు మాకు చాలా బాధగా ఉంది. వచ్చిన పెద్దలందరికీ కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతాం. చాలా బాధగా ఉంది. అనుకోని రీతిలో దేవునితో చేడి ఉన్నారని నమ్ముతూ ఆయనకి ఆత్మశాంతి ఉన్నానని మనసారి కోరుకుందాం. మహేంద్ర జాని అంటే మహేంద్ర అనే షోరూంలో పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన పేరు మహేంద్ర జానిగా పిలుస్తుంటారు. ఆయనకి ఇద్దరు పిల్లలు, వాళ్ళు ఇందాక చెప్పినట్టు 6వ తరగతి లేదా 8వ తరగతి చదువుతున్నట్టు ఉంటున్నారు. డిగ్రీ చదివాడు. చదివిన తర్వాత ఈ ఊర్లోనే పక్కనే ఉన్న వీరాపురం గ్రామం వాళ్ళది, ఈ ఊర్లో వివాహం చేసుకొని ఇక్కడే ప్రైవేటు జాబ్ చేసుకుంటూ జీవిస్తున్నాడు. మా అందరితోటి కూడా మంచిగా అందరితోటి అన్న బావ అని చెప్పి ఎంతో ఆప్యాయతతోటి ఉండే వ్యక్తి. రోజు వాస్తవంగా ఏ రోజు కూడా కలవకుండా ఎవరు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు జాయిన్ కానీ ఎవరింటికి కూడా పోరు. కాసేపు అందరం కూర్చొని 1 గంట 2 గంటలు మాట్లాడుకున్న తర్వాత వెళ్తుంటారు. ఎక్కడైనా ఏ రాజకీయ కార్యక్రమాలు ఉన్నా ఏదన్నా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఉన్నా కూడా మన బడే జాని గారు ఏమన్నా ప్రోగ్రామ్స్ పెడితే ఆ ప్రోగ్రామ్లన్నింటిలో ఇక్కడే కాదు అనేక జిల్లాల్లో కూడా బ్యానర్ పట్టుకొని అనేక జిల్లాల ముందు కూడా వచ్చి అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న వ్యక్తి. మనిషి అనేది ఈ మానవ సంబంధాలు ఇవన్నీ కూడా ఇవి శాశ్వతం కాదు అని ఇంకొకసారి మా అందరు కూడా గుర్తు చేశారు. అతని ఆరోగ్యం బాగాలేదని ఒకరోజు ముందు నైట్ పూట నా చెయ్యి కాస్త ఏదో నొప్పి వస్తుందన్న చెప్పాడు. నాతోటే బయట కూర్చొని మాట్లాడుతున్నాం.
పడేజాని గారు లోపల ఉన్నారు. అంటే జనరల్గా తిండి వేసుకొని పడుకోవటం మూలాన నొప్పి వచ్చిందేమోలే అని చెప్పాను. తెల్లారి కొద్దిగా ఆ నొప్పి ఇక్కడ దాకా వస్తుందని చెప్పని చెప్పిన తర్వాత హాస్పిటల్లో పోయినానని చెప్పాడు. అందరూ హాస్పిటల్ దగ్గర అందరూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన గుంటూరు వెళ్ళి చూపించుకొని చెప్పారు. ఆ గుంటూరు వెళ్ళే మార్గ మధ్యలోనే మేమందరం కారు దగ్గరే ఉన్నాం. మడేజాని గారు ఒక్కళ్ళే నేను గుంటూరు తీసుకెళ్ళి జాయిన్ చేస్తానని చెప్పాను. ఆయన ముందు సీట్లో కూర్చున్నాడు, ఆయన సీట్లో వాళ్ళ అబ్బాయిని ఉంది ఇతన్ని కూర్చోబెట్టుకున్నాడు. ఫోన్లో ఆయన ముందు కూర్చొని మాట్లాడుకుంటూ పోతుంటే దాచిపెళ్ళి దాటంగానే దాదాపుగా నోరు చెయ్యి కాలు ఏం కూడా సహకరించలే. పిడుగురాళ్ళు ఒకసారి చూపించుకొని గుంటూరు వెళ్దామని పిడుగురాళ్ళ హాస్పిటల్ దగ్గర కాలు ఆపి దిగు దిగు అంటే దిగలేకపోతున్నాడు. ఎంతో కష్టంగానే దిగాడు. తర్వాత ఆయన బీపీని షుగర్ని చెక్ చేసి కాస్త తగ్గించిన తర్వాత గుంటూరు తీసుకెళ్ళండి అని చెప్తే తగ్గించిన తర్వాత గుంటూరు చేర్చారు. చేరిన తర్వాత ఒక రోజు నడు రెండో రోజు ఆపరేషన్ చేశారు. తర్వాత ఇంకా డెడ్ బాడీనే చనిపోయాడని చెప్పి మేమందరం కూడా ఇంటర్ జరిగింది. అందుకని అందరం కూడా అసలు ఆ విషయం జరిగిన తర్వాత ఈ మానవ జీవితంలో అసలు ఎవరు ఎంతవరకు చేసుకోం ఏంటి అనే ఒక భయం కలిగింది. మా అందరికంటే చాలా చిన్నవాడు, అది 10 సంవత్సరాల 15 సంవత్సరాలు చిన్నగా ఉంటుంది. ఎక్కడ ఉన్నా మా కారులో కానీ కారు సీటు ఖాళీ లేకపోయినా అతను తీసి మధ్యలో ఆడో కూర్చోబెట్టుకొని సరదాగా నవ్వుకుంటూ అందరితో కలిసిపోయేవాడు, చనిపోయాడు. కానీ ఆ కుటుంబం చాలా దుఃఖ సాగరంలో ఉంది. చిన్నపిల్లలు వాళ్ళకి ఏ రకంగా సహాయం చేయాలి ఏంటి అనేది కూడా అందరూ పార్టీగా కానీ ఫ్రెండ్ సర్కిల్ కానీ అందరూ కూడా ఆలోచించి చేయటానికి కూడా అందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. మంచి స్నేహానికి కానీ అనేక విషయాల్లో కానీ ఒక మంచి వ్యక్తిని మా సర్కిల్ అంతా కూడా కోల్పోయాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి దేవుడు మనశ్శాంతిని కలిగించాలని చెప్పని ఇంకొకసారి చెప్తూ నా మనసు ఎంతో కలత చెందింది. నాకు మహేంద్రజాని 20 సంవత్సరాల నుంచి పరిచయము. ఫస్ట్ మొదటిసారిగా ఫర్టిలైజర్స్ గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ టైంలో మా డిస్ట్రిబ్యూటర్ దగ్గర పనిచేసేవాడు. కానీ అతనికి పార్టీ అన్న మనుషులన్నా ఎంతో అభిమానం తీసుకునేవాడు. అలాంటి మనిషి గత 20 సంవత్సరాల నుంచి ఒక తమ్ముళ్లాగా ఉండేవాడు. ఏ రోజు కూడా కల్మషం లేని మనిషి, కపటం లేని మనిషి, ఏది కూడా కడుపులో దాచుకోడు, చక్కగా మాట్లాడతాడు. మొదటి రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉన్నాడు. తర్వాత వైఎస్ఆర్ పార్టీలో కూడా మంచి కార్యకర్త, మంచి యువ నాయకుడు. అలాంటి వ్యక్తి కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. మా యొక్క పెద్దల సహాయ సహకారంతో పాటు మా సహకారం కూడా ఉంటుంది అని ఆత్మశాంతి చేకూర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాగర్ మేస్టర్ గారికి ధన్యవాదాలు. మహేంద్ర జాని గారు చనిపోయిన దుఃఖంలో ఏం మాట్లాడాలా ఏమి అనేది నాకేం అర్థం కాని పరిస్థితుల్లో నిన్న మా మిత్రులందరూ చెప్పారు. ఇప్పుడు ప్రతిదీ సాయంత్రం ఒకసాట కూర్చొని ప్రతిరోజు ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని పనులు చేసుకున్నా, ఏం చేసుకున్నా ప్రతిరోజు సాయంత్రం కూర్చొని ఒక గంట సేపు మాట్లాడుకొని ఇంటికి వెళ్తాం. అట్లాంటిది ప్రతిరోజు ఆడికి వెళ్ళంగానే గుర్తొచ్చి ప్రతిరోజు ఏడ్చిన రోజే కానీ నవ్విన రోజు లేదు, ఆ బాధలో నుంచి కోలుకోలేదు. కానీ అతను కుటుంబానికి అతనికి పెద్దలు చెప్పారు సహాయ సహకారాలు అందిస్తామని, దాన్ని ఎన్నెంటో ఉండి అతను ఆత్మకు శాంతి చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు చాలా దురదృష్టకరం, చాలా బాధగా ఉన్నది మా అందరం కూడా. గురజాల నియోజకవర్గంలో ముఖ్యంగా గురజాల మండలంలో ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ పార్టీకి ముస్లింలు 4 స్తంభాలు ఉంటే 4 స్తంభాలలో ఒక స్తంభం కూలిపోయిందంటే ఈరోజు చాలా బాధగా ఉంది. పార్టీ అంటే పిచ్చి, పార్టీ కోసం ఎంతో కష్టపడి తిరిగేవాడు. అలాంటి వ్యక్తి పార్టీ వచ్చిన తర్వాత పార్టీ ఫలాలు అనుభవించకుండానే పార్టీని ఎంతో ముందుకు నడిపించిన వ్యక్తుల్లో మా మిత్రుడు మహేంద్ర జాని ఒకడు. పార్టీ ఫంక్షన్లు కానీ ఇలాగ శుభకార్యాలు కానీ పుట్టినరోజు వేడుకలు కానీ అన్నిటి కూడా ముందుండి మా అందరిని కూడా ఉత్సాహపరుస్తూ ఈ కార్యక్రమం చేయాలి మనం అని, మా అందరికి కూడా వెనకుండి ప్రోగ్రాం చేయాలి, చేస్తే బాగుంటుందని సూచనలు సలహాలు ఇచ్చేవాడు. కానీ ఆరోగ్యం కూడా డైలీ వాకింగ్ అట్లా వెళ్తుండేవాడు. చిన్న చేయి నొప్పి అనుకుంటే అది మా జానిగా తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించాడు. చిన్న నొప్పి ఏం కాదు, హాస్పిటల్కి వెళ్ళారు, అది తగ్గిపోయి అమ్మటా వచ్చిద్దిలే అనుకున్నాం. కరెక్ట్గా 3 రోజులకి అలా సెల్ఫోన్లో చూడాల్సి వచ్చింది మహేంద్ర జాని లేడు చనిపోయినాడని. అసలు ఆ వార్త చూసిన తర్వాత నాకే అర్థం కాల. అసలు ఈ జాని రోజు మనమ్మట తిరుగుతుండు వాకింగ్ చేస్తాను డైలీ, మన సాయంత్రం పూట జాని గారు హోటల్ దగ్గర కూర్చొని డైలీ
సాయంత్రం పూట మేము అందరం కూర్చొని మాట ఒక గంట రెండు గంటలు కూర్చొని మాట్లాడుకుంటాం. అలాంటి వ్యక్తి మూడు రోజులకి ఇలా అయిందని అందరూ అసలు ఆశ్చర్యపోయారు. చాలామంది మిత్రులు ఫోన్ చేసి ఏంది జానీది మొబైల్లో ఇలా చనిపోయినప్పుడు ఏంది నిజమా అబద్ధమా అని ఆశ్చర్యపరిచారు. అందరూ ఆశ్చర్యంగా ఉంది. అలాంటి మంచి మిత్రులు మాకు ఈ మైనార్టీలో కోల్పోవడం కూడా మాకు చాలా బాధ విషయం. అలాగే ఇద్దరు చిన్నపిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి మా పెద్దలు జానీ గారు కానీ హుస్సేన్ గారు కానీ నాగుల మేసలు కానీ ఒలిగా మా వీళ్ళందరం కూడా మేమందరం కూడా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం. వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు మా పెద్దలు మేమందరం కూడా కలిసి కూర్చొని మాట్లాడేవాళ్ళకి సహాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మహేంద్ర జాని ఆత్మకి శాంతి చేకూరాలని అలానే ఆ భగవంతుని అందరిని కూడా చేసుకుంటున్నాం. ఈ పాత్ర చేసుకున్న సందర్భంగా మన ముఖ్య అతిథులుగా మన బడేజారి గారు, హుసేన్ గారు, వీరభద్రుడు గారు, ఒలి గారు, మన నారశైల గారు, పీర్ అహ్మద్ గారు, పుల్లాచారి గారు, మన పూర్ణాచార్య గారు, ఆయన గురించి మా హుసేన్ గారిని మాట్లాడాలి కోరుచుకుంటాం.